రామోజీరావు గారు, మీడియా రంగంలో ఒక నూతన ఒరవడి దేశంలోనే ప్రారంభించడం జరిగింది. ఈనాడు పత్రిక మరి కలర్లో తీసుకురావడము, జిల్లా ఎడిషన్స్ తీసుకురావడము, ముఖ్యంగా వారు మొదట ప్రారంభించినప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక పత్రికగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతిని బయటపెట్టినటువంటి వ్యక్తి. 1983లో తెలుగుదేశం ప్రారంభించినప్పుడు కానీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇక్కడ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా అనేక రకాలుగా అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను, అది మద్యపాన నిషేధం విషయంలో కావచ్చు, లేక అనేక సామాజిక సమస్యల విషయంలో కావచ్చు, తెలుగు భాషను ప్రోత్సహించే విషయంలో కావచ్చు, సినిమా రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, లేక భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఈ యొక్క ఫిల్మ్ సిటీని నిర్మాణం చేయడం అనేటువంటిది మన దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. ముఖ్యంగా తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము, అదేవిధంగా వారు మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశలో అన్నదాత పత్రికను అద్భుతంగా మరి అనేక రకాల ఒడిదుడుకులు వచ్చి నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ పాత్ర ఆ యొక్క పత్రిక నిర్వహించడము, ఏ విషయంలో తీసుకున్నా మన తెలుగు భాష, మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక మిషను. మరి వారు పద్మవిభూషణ్గా మరి వారు భారతదేశ ప్రభుత్వంతో గౌరవించబడినటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి మహానుభావుడు. అందుకంటే తెలుగు ప్రజలే ఆయనకు మరి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చారు. వారు మరి ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తికి లొంగకుండా అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ లొంగకుండా మరి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మంది ఎడిటర్స్ కానీ సీనియర్ రిపోర్టర్స్ కానీ మొత్తము ప్రొడక్షన్ అంతా కూడా ఆ యొక్క రిపోర్టర్స్ని శిక్షణ ఇచ్చి తయారు చేసి ఈరోజు తెలుగులో పనిచేస్తున్నటువంటి అనేక టీవీల్లో కానీ పత్రికల్లో కానీ అందరూ కూడా ఈటీవీ నుంచి ఈనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఆ రకంగా ఈనాడుకు ఈటీవీకి ఒక ప్రత్యేకంగా మరి నైతిక విలువలతో కూడినటువంటి రిపోర్టర్స్ను తయారు చేయడము, అదే పద్ధతిగా ఆ యొక్క ప్రచార ప్రసార సాధనాలను ఇంకా నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఇంత పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసి ఈరోజు మరి వారు మన నుంచి దూరం కావడం అనేటువంటిది మనము ఒక తెలుగు ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశము ఒక పెద్ద మహావ్యక్తిని మనం కోల్పోయాము. అటువంటి అనేక రకాలుగా వారు మరి రాజ్యసభకు కానీ ఇతరత్ర అనేక రకాల మరి వారికి ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా, కావాలని కోరినప్పుడు కూడా సున్నితంగా వాటన్నింటి తిరస్కరిస్తూ మరి ఆయన వ్యక్తిత్వం మీదనే నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు అటువంటి రామోజీరావు గారు ఈరోజు స్వర్గస్థులు కావడము. నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు మరి ఈ కష్టకాలంలో ఈ యొక్క మరి ఇబ్బందికర పరిస్థితుల్లో మరి ఈ యొక్క రామోజీరావు పోవడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి సంఘటన. ఈ యొక్క సంఘటనలో కూడా వారు మరి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున ఘనమైనటువంటి నివాళులు వారికి అర్పిస్తూ ఉన్నాను.